హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అమేజింగ్ గ్యాడ్జెట్స్ తో పాటు అలాగే ఒక సూపర్ అమేజింగ్ ఈ బైక్ ని చూస్తారు. ఇంకా చాలా కూల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్స్ ని మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి కూల్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, వీటెక్స్. గైస్, షూస్ ఎప్పుడు ఎలా ఉండాలి అనుకుంటే అవి మన లుక్ తో మ్యాచ్ అయ్యేలాగా ఉండాలని అనుకుంటాం. గైస్, ఇవే వీటెక్స్ షూస్. చూడడానికి ఇవి నార్మల్ షూస్ లాగా అనిపించవచ్చు, కానీ దీంట్లో మనకు 12 డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో హైలైట్ ఏమిటంటే ఇవి ఆల్ సీజన్ షూస్, అన్ని సీజన్ లో యూజ్ చేయవచ్చు. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద రీజన్ ఏమిటంటే ఇవి నానోటెక్ నెట్ షూస్. ఫస్ట్ దీని అమేజింగ్ ఫీచర్స్ గురించి చూద్దాం. ఈ షూస్ వాటర్ రెసిస్టెన్స్, హీట్ రెసిస్టెన్స్, కోల్డ్ రెసిస్టెన్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియా, అలాగే లైట్ వెయిట్, అంతేకాకుండా సౌండ్ ప్రూఫ్ కూడా. ఇంకా ఈ షూస్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. బేసికల్ గా ఇది వాటర్ ప్రూఫ్ తో ఉండడంతో పాటు స్టెయిన్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. మనం రెయిన్ సీజన్ లో బయటకి వెళ్తే షూస్ ని అవాయిడ్ చేస్తాము, ఎందుకంటే బయట చాలా వాటర్ ఉంటాయి, దాని వల్ల నార్మల్ షూస్ పాడవుతాయని. కానీ ఈ షూస్ తో మీకు వాటర్ ఎఫెక్ట్ ఉండదు, ఇందులో మాయిశ్చర్ కూడా ఉండదు. ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. మీరు దీన్ని రన్నింగ్ తో పాటు క్యాజువల్లీ ఎలా కావాలంటే అలా యూజ్ చేయవచ్చు. ఒకవేళ మీరు మీ షూస్ ని అప్గ్రేడ్ చేయాలంటే ఈ షూస్ చాలా మంచి ఆప్షన్ అవుతాయి. మీరు ఎలాంటి బ్రాండ్ షూస్ వాడుతున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, ద బేబీ మేకర్. గైస్, ఈ బేబీ మేకర్ ఈ బైక్స్ లో వన్ ఆఫ్ ద హాటెస్ట్ బైక్. గైస్, ఇది ఒక ఈ బైక్ అయినా కూడా ఇది పెడల్ యాక్సెస్ అనే ఆప్షన్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. నిజంగా ఈ ఫీచర్ ప్రతి ఈ బైక్ లో ఉంటుంది. అన్నిటికంటే దీని లుక్స్ దీన్ని ఇంకా చాలా స్పెషల్ గా అట్రాక్టివ్ గా చేస్తాయి. దీని డిజైన్ సింపుల్ మరియు క్లీన్ గా ఉంటుంది. చూడడానికి ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ ఈ బైక్ లాగా కనిపిస్తుంది. ఈ బైక్ లో గేర్స్ ఉండవు, జిపిఎస్, బ్లూటూత్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఏమి ఉండవు. కానీ ఇవన్నీ కూడా దీనిలో ఉండకపోవడం అనేది కూడా దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే మీరు ప్యూర్ సైకిల్ ని ఎంజాయ్ చేయగలుగుతారు. బేబీ మేకర్ ని సింపుల్ ఆన్ చేసి డ్రైవ్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ సైకిల్ చాలా డిఫరెంట్ కలర్ లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఇది చాలా పవర్ఫుల్ కూడా, ఎందుకంటే దీని పవర్ఫుల్ మోటార్ దీని రేర్ వీల్ కి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా స్లోప్ రోడ్ మీద అక్కడ మీరు పెడల్ ని రొటేట్ చేయడానికి ఈ మోటార్ వల్ల ఎక్కువ పవర్ ని పెట్టాల్సిన అవసరం ఉండదు. వేరే ఈ బైక్ అయితే చాలా పార్ట్స్ ఉంటాయి, ఎవరైనా దాన్ని చూడగానే చెప్పేస్తారు ఇది ఈ బైక్ అని. కానీ ఈ బైక్ లో అలా ఏమీ ఎక్కువ పార్ట్స్ ఉండవు, దీన్ని చూడగానే ఈ బైక్ అని అనుకోరు. ఈ సైకిల్ లో మనకు హై క్వాలిటీ లిథియం బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాటరీ దీని ఫ్రేమ్ మీద ఉంటుంది, దీన్ని 2 అవర్స్ లో ఫుల్ చార్జ్ చేయవచ్చు. అలాగే ఈ బైక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఈ బైక్. గైస్, ఇలాంటి ఈ బైక్స్ ని మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తారా? చేస్తే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, పవర్ అప్ 4.0. ఫ్రెండ్స్, మీకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తే ఉండవచ్చు. అప్పుడు మనం పేపర్ ప్లేన్స్ ని తయారు చేసి ఎగరేసే వాళ్ళము. కానీ ఆ పేపర్ ప్లేన్స్ ఒక డ్రోన్ లాగా లేదా ఒక రియల్ ప్లేన్ లాగా పర్ఫెక్ట్లీ ఎగరగలిగితే పవర్ అప్ అని కూడా ఇదే. ఇది ఒక చిన్న మోడ్యూల్, దీనిలో మీరు ఏ పేపర్ ప్లేన్ అయినా ఒక పర్ఫెక్ట్ ప్లేన్ లేదా ఒక డ్రోన్ లాగా మార్చవచ్చు. ఈ మోడ్యూల్ లో 2 ప్రొపైలర్స్ ఉంటాయి. వీటిని మీరు పేపర్ ప్లేన్ యొక్క వెనుక సైడ్ పెట్టాలి. ఒక ఫ్లైట్ కంప్యూటర్ పేపర్ ప్లేన్ ముందు వైపు పెట్టి ఉంటుంది. ఒకవేళ మీకు పేపర్ ని అలా అన్నిటినీ సెట్ చేసి పేపర్ ప్లేన్ ని ఒక స్మార్ట్ ఫోన్ కంట్రోలర్ ప్లేన్ లాగా మార్చవచ్చు. పేపర్ ప్లేన్ యొక్క మొత్తం కంట్రోల్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటుంది. ఒకవేళ మీకు పేపర్ ని ఫోల్డ్ చేయాలి అని అనిపించినప్పుడు మీ డైరెక్ట్ గా అన్ఫోల్డ్ పేపర్ కి ఈ మోడ్యూల్ ని పెట్టి కూడా ఎగరవేయవచ్చు. బేసికల్ ఇది ఎలాంటి లైట్ వెయిట్ వస్తువులైనా ప్లేన్ లాగా మారుస్తుంది. ఈ మోడ్యూల్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇది ఫ్లైట్ కి రిలేటెడ్ మొత్తం డేటాని మీకు మీ స్మార్ట్ ఫోన్ లో చూపిస్తుంది. ఈ డ్రోన్ ని కొనాలనుకుంటే కొంచెం రిస్క్ గా అనిపిస్తుంది, అవి పాడైపోతాయా లేదా క్రాష్ అయిపోతాయా అని. కానీ ఇలాంటి ఏం రిస్క్ ఈ పవర్ అప్ 4.0 లో ఉండదు. మీకు దీంట్లో ఎన్ని కావాలంటే అన్ని అన్లిస్టెడ్ ప్లేన్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ పవర్ ఆఫ్ 4.0 మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 4, ఊహామే అమేజింగ్ ఫిట్టెక్స్. గైస్, నార్మల్ స్మార్ట్ వాచెస్ అయితే మీరు చాలానే చూసి ఉంటారు మరియు యూజ్ చేసి కూడా ఉంటారు. కానీ మీరు ఇప్పుడు చూసేది ఒక కరోడ్ స్మార్ట్ వాచ్. మీరు ఎలాంటి స్టైల్లో ఉన్నా మీకు ఇది పర్ఫెక్ట్లీ సెట్ అవుతుంది. మీరు నార్మల్ లుక్ లో ఉన్నా, స్పోర్టింగ్ గెటప్ లో ఉన్నా, కరోడ్ గా ఉన్నా కూడా ఇది మీ చేతికి చాలా మంచి ఫిట్టింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీకు దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ లో స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మరియు మీ స్మార్ట్ ఫోన్ లో వచ్చే అన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కూడా మీరు దీంట్లో చూడవచ్చు. ఒకవేళ మీరు రోడ్ మీద నడుస్తున్నా లేదా బిజీగా ఉండడం వల్ల స్మార్ట్ ఫోన్ సౌండ్ మీకు వినిపించకపోతే అప్పుడు ఈ వాచ్ మీకు ఇన్స్టెంట్ మెసేజ్ ని చూపిస్తుంది. అలాగే బ్లడ్ ఆక్సిజన్ మరియు స్ట్రెస్ లెవెల్స్ అలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ కూడా మీకు దీంట్లో ఉన్నాయి. దీనివల్ల మీరు హెల్త్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫిట్నెస్ ట్రాకింగ్ పర్పస్ కోసం ఈ వాచ్ మంచి చాయిస్ అవుతుంది. అలాగే ఎవరైతే చాలా బిజీగా ఉంటారో వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళ కోసం కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. వచ్చే ప్రతి నోటిఫికేషన్ తో అప్డేట్ గా ఉండాలనుకుంటే మరియు మీ ఫిజికల్ ఫిట్నెస్ ని కూడా మెయింటైన్ చేయాలనుకుంటే ఈ వాచ్ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ వాచ్ మీకు నచ్చిన మా కామెంట్ రూపంలో తెలియజేయండి.
నెంబర్ 5 స్ట్రోమ్ సిటీ డబ్ల్యూ. ఇది ఒక నార్మల్ ఈ బైక్. ఎవరైతే జాబ్ కి వెళ్ళడం కోసం ఒక యావరేజ్ పవర్ యొక్క మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీంట్లో ఉండే బ్యాటరీతో మీరు మీ స్మార్ట్ ఫోన్ ని ఛార్జ్ కూడా చేయవచ్చు. అది కూడా ఈ బైసికల్ ని రైడ్ చేస్తూ. అలాగే దీంట్లో ఉండే లైటింగ్ దీన్ని ఇంకా ఆసమ్ గా చేస్తుంది. మీకు ఇప్పటి వరకు నేను చాలా పవర్ఫుల్ మరియు టఫ్ ఈ బైక్స్ ని చూపించాను, కానీ ఇది వాటికంటే వేరే కేటగిరీకి సంబంధించింది. ఎందుకంటే ఇది నార్మల్ యూజర్స్ కోసం తయారు చేశారు. అలా అని దీని పవర్ తక్కువగా ఉంటుందని కాదు, ఈ బైక్ ని యావరేజ్ యూజర్స్ ని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. గైస్, ఈ బైసికల్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ ఎప్పుడు సైకిల్ ని నడిపారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 6 ఇన్ మోషన్ L9. గైస్, ఈ స్కూటర్ తో 59 miles సూపర్ లాంగ్ రేంజ్ వరకు వెళ్ళవచ్చు. దీని ఫీచర్స్ నుండి డిజైన్ వరకు మొత్తం యూనిక్ గా ఉంటుంది. డిజైన్ గురించి చెప్పాలంటే నార్మల్ స్కూటర్ తో పోల్చలేం. నార్మల్ స్కూటర్ లో కూర్చోవడానికి సీట్ ఉంటుంది, కానీ ఈ స్కూటర్ ని నిలబడి నడపాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు దీంట్లో సీట్ ఉండదు. కానీ నిలబడి నడపడం కూడా చాలా సరదాగా ఉంటుంది. దీని డెక్ చాలా వైడ్ గా ఉంటుంది. దానివల్ల మీరు దీని మీద మీ రెండు కాళ్ళని కంఫర్టబుల్ గా పెట్టుకోవచ్చు. దీని మాక్సిమం స్పీడ్ గురించి చెప్పాలంటే దీన్ని మీరు 18 miles వరకు టాప్ స్పీడ్ తో నడపవచ్చు. దీని రేంజ్ గురించి చెప్పాలంటే దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 59 miles వరకు వెళ్ళవచ్చు. ఈ రేంజ్ వల్ల ఇదే వేరే ఈ స్కూటర్ తో కంపారిజన్ లో ఇదే ఫస్ట్ ఉంటుంది. దీనిలో మీకు కొన్ని అట్రాక్టివ్ లైట్స్ కూడా ఉన్నాయి. అలాగే దీన్ని ఈజీ టు క్యారీ కూడా చేయవచ్చు. మీరు దీన్ని కేవలం 2 seconds ఫోల్డ్ చేసి క్యారీ చేయవచ్చు. ఎందుకంటే దీని వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు దీన్ని మెయిన్ రోడ్ మీదనే కాకుండా అలాగే అన్వెంట్ టెరైన్ లో కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తూ నడపవచ్చు. ఒకవేళ మీరు డైలీ లైఫ్ లో యూజ్ చేయడానికి ఒక యూనిక్ స్కూటర్ ని తీసుకోవాలనుకుంటే ఈ స్కూటర్ చాలా మంచి చాయిస్ అవుతుంది. ఈ స్కూటర్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 7 ఆస్ట్రో స్లైడ్. ఈ అమేజింగ్ గ్యాడ్జెట్ యాక్చువల్లీ ఒక స్మార్ట్ ఫోన్. లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు ఒక ఫుల్లీ లోడెడ్ ఫోన్ ఇది. దీన్ని మీరు మీ కన్వీనియన్స్ ని బట్టి మీరు యూజ్ చేయవచ్చు. మీకు కూడా తెలిసే ఉంటుంది 5G ఫ్యూచర్ లో రాబోతుందని. ఇది కూడా ఒక 5G స్మార్ట్ ఫోన్. దీన్ని మీరు లార్జ్ టచ్ స్క్రీన్ తోనే కాకుండా దీని కీబోర్డ్ తో కూడా ఆపరేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు చాటింగ్ చేయాలనుకుంటే లేకపోతే మీకు టైపింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం వస్తే దీని కీబోర్డ్ తో మీ టైపింగ్ ని ఈజీగా చేసుకోవచ్చు. బేసికలీ దీన్ని ఒక పాకెట్ కంప్యూటర్ అని కూడా అనవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.